వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా యాక్చువల్గా నిన్న లైవ్లోకి వచ్చినప్పుడు నేను అనుకోలేదు అంతమంది అటెండ్ అవుతారని అస్సలు అనుకోలేదు అంటే ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా డైలీ మెట్రోలో వచ్చేదాన్ని ఇంకా సర్లే అని చెప్పేసి నిన్న ఇంకా బస్సులో మంచిగా సాంగ్స్ వినుకుంటూ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా తినేసి కూర్చునేసరికి నైన్ దాటింది అనమాట సో కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను లైవ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి ఆ టైంలో లైవ్ చేశాను సారీ అండి ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే ఇంకా ఈ వీడియో మొత్తం నా జర్నీ అనమాట నా మెయిన్స్ ఎగ్జామ్స్ మొత్తం డే వన్ నుంచి వెళ్ళి అంటే బిఫోర్ ఎగ్జామ్ అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ ముందు నుంచి వెళ్ళి టిల్ ద లాస్ట్ ఎగ్జామ్ తెలంగాణ మూమెంట్ వరకు ఇదంతా నా జర్నీ వీడియోస్ అనమాట యాక్చువల్గా ఇవి అందరూ అంటే నార్మల్గా ఇలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ యూట్యూబ్ చేయని వాళ్ళందరూ ఎట్లా అంటే లాస్ట్కి మొత్తం సక్సెస్ వచ్చిన తర్వాత ఆ ఫొటోస్ అలా అన్నీ షేర్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కానీ అలా వాళ్ళ వీడియోస్ ఫొటోస్ అన్నీ కానీ నాకు మాత్రము నేను ఎగ్జామ్ మొత్తం రాసి ఇక్కడ వరకు వచ్చాను సో ఇదే నాకు పెద్ద సక్సెస్ ఎందుకంటే చాలాసార్లు గివప్ ఇద్దాం అనుకున్న టైంలో నన్ను నేను పుష్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని నేను అనుకుంటాను నా కోసం చాలా మంది కష్టపడ్డారు అంటే నా ఫ్యామిలీ మెంబెర్సే చాలా కష్టపడ్డారు ఈవెన్ నా ఎగ్జామ్ ముందు కూడా మా చెల్లి వచ్చిందనమాట తనకు వన్ ఇయర్ బేబీ ఉంది అయినా కూడా నా కోసం వచ్చింది అనమాట అంటే నాకు ఏంటంటే సెంటిమెంట్ అండి కొన్ని సెంటిమెంట్ నిన్న మీరు చూసారు కదా మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా లైవ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా ప్రిలిమ్స్ ఎప్పుడు రాసినా కూడా నేను ఎలా రాసానని చెప్పేసి లైవ్ చేస్తుండే అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సో అందుకనే నిన్న అంత లేట్ అయినా కూడా చేశాను అనమాట నాకు మా చెల్లి ఉంటే నాకు ఇంకా ప్లస్ అనమాట నాకు అందుకనే ఎగ్జామ్ ముందు రోజు వచ్చి అన్నీ నీట్గా పెన్నులన్నీ ఒకసారి ముందు అన్నీ రాసి మళ్ళీ అక్కడ పడకపోతే కష్టమవుతుంది అని చెప్పేసి మొత్తం ఫస్ట్ డే రోజు ఇంకా ఇట్లా ఇట్లా ప్రతిరోజు ఇట్లా తీసుకెళ్ళిపోవని చెప్పేసి ఏ ఎగ్జామ్ దా ఎగ్జామ్ అన్ని ఫైల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి మళ్ళీ నువ్వు ఈ రోజు ఎగ్జామ్ రాయాలంటే నెక్స్ట్ డేది కూడా ఫైల్ తీసుకెళ్లేటట్టుగా ఉండాలి అని చెప్పేసి అన్నీ క్లియర్గా అన్నీ ఒక దగ్గర పెట్టేసి వెళ్ళిందనమాట మళ్ళీ నెక్స్ట్ డే ఉంటే ఎక్కడ అంటే మనకు టైం ఉండదు కదండి మళ్ళీ పాపతోటి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఇంకెళ్ళిపోయారనమాట మా చెల్లి వాళ్ళు ఇంకా అమ్మ నాన్న తమ్ముడు వీళ్ళు ముగ్గురు వచ్చారని చెప్పాను కదా ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించలేదండి నేను ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళారనుకోండి నాకు అంటే ఎగ్జామ్ హోంవర్క్ చేపించడం నాకు కొంచెం ఇబ్బంది అయ్యేది తమ్ముడు కూడా నాతో పాటే వస్తున్నాడు కాబట్టి మస్తు టైర్డ్ అయిపోయి ఉండే సాటర్డే సండే ఇంకా మా హస్బెండ్ వచ్చేవారు ఇంకా మధ్యలో మధ్యలో ఒక రోజు ఏమో వచ్చారండి అంటే నాకేంటంటే నాకు తెలియలేదన్నమాట అసలు ఫస్ట్ డే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బస్లో వెళ్ళాను చాలా టైం తీసుకుంది ఇంటికి వచ్చేసరికి ఎయిట్ దాటిపోయేది ఇంకా ఇదే ఎస్ఏ ఇంగ్లీష్ అంటే ఓకే కానీ మిగతా అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఓకే నెక్స్ట్ డే ఇస్తే కాబట్టి లేదు అని అంటే నెక్స్ట్ డే హిస్టరీ ఇవన్నీ ఉన్నప్పుడు కష్టమవుతుందని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇట్లా కాదు మెట్రో వెళ్ళాలి మెట్రో ఎక్కితే నీకు చాలా టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు సో ఇంకా థర్డ్ డే నుంచి వెళ్ళి ఇంకా అట్లనే వచ్చేసామన్నమాట సో ఈరోజు ఈ వీడియోలో చాలా విషయాలు నేను మీతో షేర్ చేయాలండి చాలా అంటే చాలా విషయాలు నిన్న లైవ్లో కూడా చాలామంది కమెంట్ చేసి అడిగారు అక్క మీరు చెప్పండి అక్క గైడెన్స్ ఇవ్వండి యూపీఎస్సీలోనే ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ అవ్వాలంటే ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి నాకు అన్ని షేర్ చేయాలని ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ ఉంది కాకపోతే ఇప్పుడు చెప్పాను అనుకోండి ఈ స్టేజ్లో చెప్పాను అనుకోండి ఇన్ కేసు నేను క్లియర్ చేయలేకపోయాను అనుకోండి అది ఒకవేళ మీరు అవి అటెంప్ట్ చేస్తుంటే అంటే నేను చెప్పిన ప్రతి టిప్స్ కానీ ప్రతి అంటే అడ్వైజులు కానీ మీరు తీసుకుంటే ఇన్ కేసు అది రాలేదనుకోండి నేను బాధపడతానమాట సో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే విషయాలు ఎవరైనా తీసుకుంటారు సక్సెస్ కాకముందు అనుకోండి వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది సరే ఈమెనే నిజంగా అవన్నీ టిప్స్ పాటిస్తే ఏమనే సక్సెస్ అయ్యేది కదా ఈమ కానప్పుడు ఆమె ఆమె టిప్స్తో మనం ఎట్లా సక్సెస్ అవుతామని చెప్పేసి అనుకుంటారు అయినో కాబట్టి నేను ఇప్పుడు చెప్పాను ఇప్పుడు అఖిల్ సార్ ఉన్నారనుకోండి అఖిల్ సార్ తన ఐపీఎస్ అయిపోయిన తర్వాత తను నెక్స్ట్ అటెంప్ట్లో ఆ టైం వరకు మనకు గైడెన్స్ ఇచ్చుకుంటా అడ్వైస్ ఇచ్చుకుంటా మనకు మెంటర్షిప్ లాగా వండుకుంటూ సార్ చెప్పారు సార్ ఐఏఎస్ అయ్యారు కాబట్టి సార్ మాటలు అందరూ వింటారు ఇప్పుడు ఏం కాలేదు ఏం కాలేదు ఇప్పుడు చెప్పినా కూడా ఏమో నాకే కొంచెం బాధ ఇస్తుంది అనమాట ఇప్పుడు కాదు ఒకవేళ సక్సెస్ అయితే చెప్దాము సక్సెస్ కాకపోయినా కూడా నేను చెప్తాను అనమాట అంటే ఏ వేళ పోకుండా ఉండాలి అని చెప్పేసి నేను చెప్తాను ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు పేపర్ వైజ్గా అక్క ఎస్ఐఎల్ ఎట్లా రాశారు నెక్స్ట్ ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డేటా ఇంటర్ప్రిటేషన్ ఎన్నో అటెంప్ట్ చేశారు ఎట్లా అని చాలామంది అడుగుతున్నారు సో చెప్తానండి అంటే నేనేంటిదంటే అంటే ఎలా రాయకూడదు అని చెప్పేసి చెప్తాను ఇన్ కేసు నేను క్లియర్ కాలేకపోతే ఇన్ కేస్ క్లియర్ అయింది అనుకోండి ఏమో ఆ దేవుని దేవల్ల పడ్డ కష్టానికి గనక క్లియర్ అయితే ఖచ్చితంగా చెప్తాను అసలు ఏంటి అనేది క్లియర్గా చెప్తానండి అండి అన్నీ ఎందుకంటే నా దగ్గర చెప్తున్నాను కదా నేను రెండింటిని యాక్సెప్ట్ చేస్తాను ఈవెన్ ఫెయిల్యూర్ అయినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను సక్సెస్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడమే గ్రేట్ ఇక్కడ నేను రెండింటిని యాక్సెప్ట్ చేస్తాను ఖచ్చితంగా అందరూ అలానే ఉండాలి మనం కష్టపడ్డామండి ఇప్పుడు నా కష్టం అంతా నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను ప్రతిరోజు ఎట్లా చదివాను ఏంటి అనేది మొత్తం మా తమ్ముడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఒక ఒక చిన్న షార్ట్ వీడియో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏ టైంకి లేసేదాన్ని పాపం ఏ టైంకి లేసినా మా తమ్ముడు అయితే అసలు వన్ టూ ఏ టైంకి లేచినా కూడా లేసి టీ పెట్టిస్తుండే నిద్ర వస్తుందేమోనని చెప్పేసి కోపడుతుండే మా ఇంట్లో వాళ్ళు అసలు నిద్రపోతలేవు నువ్వు కనీసం గంట కూడా నిద్రపోకపోతే ఎగ్జామ్ రాయవో అది ఇదని చెప్పేసి చాలా కోపడ్డారు కానీ నేను ఒకటే అనుకున్నానండి త్రీ ఇయర్స్గా ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు ఈ త్రీ ఇయర్స్ కష్టం అంతా ఈ సెవెన్ డేస్ నేను పెట్టే కష్టానికి ఈక్వల్ అయిపోతుంది ఈ సెవెన్ డేస్ నేను బాగా కష్టపడతాను ఇంకా తర్వాత బుక్స్ కూడా ముట్టాను అని చెప్పేసి చెప్పాను అనమాట నా బాధను చూసి మా అమ్మ అయితే రోజు ఏడుస్తుండే ఇంత కష్టపడుతున్నావు బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా ఇంత కష్టపడి చదువుతున్నావు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ హ్యాండ్ పెయిన్ అన్నీ పెయిన్స్ ఉన్నాయి అంటే ఇవన్నీ ఆల్ బికాజ్ ఆఫ్ ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏనండి కంటిన్యూస్ ప్రిపరేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఇదే చెప్పి స్టార్ట్ చేద్దామనుకున్నాను అసలు ఆ సెంటర్లో ఎంతమంది ఉన్నారో తెలియదండి ఎంతమంది అంటే థౌసండ్ బిలోనే ఉండుంటారేమో సెంటర్ మొత్తం ఎంతమంది అనేది కానీ ఎంతమంది నన్ను గుర్తించారంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది సక్సెస్ అయినా కూడా నాకు ఇంత హ్యాపీ అనిపించేది కాదు కావచ్చు ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు అక్క మీరు డ్రీమ్ ఐఏ ఛానల్ అక్క కదా మీరు అని చెప్పేసి ఎంతమంది ఈవెన్ ఒక సిస్టర్ వాళ్ళ మదర్ అనమాట తను చూడారంట వాళ్ళ మదర్ చూస్తారంట ఆమె చెప్పారనమాట అక్క మీ వీడియోస్ మా అమ్మ చూసి చెప్తారు ఈరోజు తను ఇలా చేసిందంటే ఈ ఎగ్జామ్ ఇలా రాసిందంట అలా రాసిందంట అని చెప్పేసి మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పటి నుంచి అది ప్రతిరోజు మా అమ్మ మిమ్మల్ని ఫాలో అవుతారు మీరు ఏమైనా టిప్స్ చెప్పినా ఏదైనా బుక్స్ గురించి చెప్పినా కూడా చెప్తారు అని చెప్పేసి చెప్పారనమాట మదర్స్ చూస్తున్నారని చెప్పేసి లైవ్గా చూశాను చూడండి విన్నాను కదా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇంకా హస్బెండ్స్ కూడా అంటే ఇప్పుడు లేడీస్ మొత్తం ఈ సెంటర్లో లేడీసే పడ్డారు కదా వాళ్ళ హస్బెండ్స్ కూడా మేడం మీ వీడియోస్ మేము చూస్తాము మా వైఫ్కి చెప్తా ఉంటాను నేను మా వైఫ్కి నేను ఇదే చెప్తాను తను చదువుతుంది కదా పిల్లలతోటి నువ్వు చదువు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం మేము అని చెప్పేసి అంటే చాలా హ్యాపీ మదర్స్ ఫాదర్స్ హస్బెండ్స్ బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ అయితే ఫస్ట్ డే రోజు అయితే చాలా మంది ఫైండ్ అవుట్ చేశారు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ పైన రికగ్నైజ్ చేశారు నాకు తెలిసి ఒక టూ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ మొత్తం సెంటర్ పేరు మీద ఐడెంటిఫై చేశారండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అయితే నేను చెప్పాను కదా సెంటర్ ముందు ఇద్దరు ముగ్గురు అసలు నువ్వు నిజంగా ఎగ్జామే ప్రిపేర్ అయితే లేవు ఏదో ప్రిలిమ్స్ పాస్ అయినా నన్ను ఏదో సెంటర్ ముందు ఫోటో దిగి నేను ఎగ్జామ్ రాసినా అంటే నమ్మినమా సరే నువ్వు రాసినా కూడా ప్రిలిమ్స్ పాస్ అయినావు అంటే నమ్మను మెయిన్స్ రాస్తున్నావు అంటే నమ్మను అది ఇది అని అన్నారు నేను సెంటర్ నేమ్ చెప్పినా కూడా ఒకరిద్దరు అంటే మధ్యలో చెప్పారనమాట నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెంటర్ దగ్గర నువ్వు వీడియో పెట్టు అప్పుడు నమ్ముతామని చెప్పేసి అంటే మిమ్మల్ని నమ్మించాల్సిన పని నాకు లేనే చాలా మంది నన్ను చూశారు ఎగ్జామ్ సెంటర్లో నా రూమ్లో కూడా నా రూమ్లో దాదాపు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి ట్వంటీ ఫోర్ మెంబెర్స్ ఉన్నారు రూమ్కి సో ట్వంటీ ఫోర్ మెంబెర్స్లో ఫిఫ్టీన్ మెంబెర్స్కి నేను తెలుసు చాలా హ్యాపీగా అనిపించింది ఈవెన్ లాస్ట్ డే కూడా అనుకున్నాను అనమాట లాస్ట్ డే రోజు అందరూ మాట్లాడుకున్నాం అనమాట రూమ్లో ఇంకా అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తుంటే మేము మీ వీడియోస్ చూస్తాము మిమ్మల్ని చూసిన ఫస్ట్ డేనే నాకు అనిపించింది తనే నా ముందు వచ్చి కూర్చుంది తనే నా పక్కన వచ్చి కూర్చుంటే దాన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మొత్తానికి అయితే ఎగ్జామ్స్ అండి ఎంత అంటే ఒక పెద్ద బండరాయిని మోస్తున్న వాళ్ళు సడన్గా పక్కకు పెట్టే సెటిల్ ఉంటుంది అట్లా ఉంది నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ ఇన్ ద సెన్స్ రిలాక్సేషన్ అంటే ఇంకా చాలా మంది ఏమంటారంటే నిన్న వీడియోలో కూడా అక్క మీరు నవ్వుతూ ఉన్నారని అంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ బాగా రాశారు అందుకనే నవ్వుతున్నారు మీరు లాస్ట్ టైం ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినప్పుడు కూడా లైవ్లోకి వచ్చినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఫేస్ చూసి మీ హ్యాపీనెస్ చూసినప్పుడే అర్థమైపోయింది మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారని అది రియల్ సో ఇప్పుడు మెయిన్స్ కూడా మీరు మీ ఫేస్ లో హ్యాపీనెస్ ఉంది అని చెప్పేసి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండి నేను ఎలానైనా సరే పాజిటివిటీ చూస్తాను ఎందులోనైనా నెగిటివిటీ చూసి అందులో బాధపడే బదులు పాజిటివ్గా ఉండడమే నేను ఫస్ట్ నుంచి అలా అదే పాటిస్తూ వచ్చాను ఈవెన్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా చాలా మంది సిస్టర్ నేను ఈ క్వశ్చన్ రాయలేకపోయాను నేను అసలు అటెంప్ట్ చేయలేకపోయాను అని చాలా బాధపడుతున్నారు ఒకటే చెప్పాను నేను పాజిటివ్గా ఉండమనే చెప్పాను అందరికీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఖచ్చితంగా మనం ఎగ్జామ్స్ రాయాలి కంటిన్యూస్గా ఒక్క రోజు కూడా మనం ఇట్లా డిసప్పాయింట్ అయినాం అనుకోండి ఏ ఏ ఎగ్జామ్లోనైనా డిసప్పాయింట్ అయితే అది నెగిటివ్ సిగ్నల్స్ని మన బ్రెయిన్కి పంపిస్తుంది సో ఆ నెగిటివ్ సిగ్నల్స్ బ్రెయిన్లో ఉన్నంత వరకు నువ్వు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఏం చదివినా కూడా అది అదంతా రాదనమాట మైండ్లో ఈవెన్ నువ్వు మైండ్లోకి ఎంత ఎక్కించాలని చూసినా కూడా ఎగ్జామ్ రోజు ఆ టైంకి నువ్వు పేపర్ పెన్ పెట్టాలంటే కరెక్ట్ టైంకి అవుట్పుట్ రాదు నాకు కూడా అదే అనిపించిందండి అంతగనం చదివాను కదా ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఏమనిపించింది అంటే కమిటీ మెంబెర్స్ గురించి రాసినప్పుడు వాళ్ళ పేర్లుగా అనిపిస్తే నాకు పేర్లు అంటే గుర్తు రావట్లేదు మళ్ళీ క్వశ్చన్ అంతా రాసిన తర్వాత అప్పుడు టైంకి గుర్తొస్తుంది అండ్ ఇంకా చాలామంది అన్ని అన్ని పేపర్స్కి ఎలా రాశారు అక్క ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు ఎన్ని పేజెస్ రాశారు అని చెప్పేసి అడుగుతున్నారు అంటే నార్మల్గా పడ్డ వాళ్ళకైతే చెప్పానండి క్లియర్గానే చెప్పాను ఏం రాస్తున్నాను ఏంటి అనేది ఎందుకంటే చూసారు కదా వాళ్ళు లైవ్గా సో చూసా చాలా మంది రికగ్నైజ్ చేయారు నేను అదే చెప్తున్నాను ఇన్ కేసు ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఎయిత్ కల్లా వస్తాయని కొందరు అంటున్నారు డిసెంబర్ నైన్త్ కల్లా మనం తీసుకుంటాము మన అంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తారు మనకి అని చెప్పేసి అంటున్నారా పట్టా అవి ఇవే కానీ నేనైతే ఏమోనండి ఏదైతే అది జరగని కానీ నెక్స్ట్ మనకు గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది కదా సో గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే మరీ గ్రూప్ వన్ మనం రాసింది ఇరవై ఒక్క వేల మంది రాసింది అన్ని సెవెన్ పేపర్స్ ఆ సెవెన్ పేపర్స్లో రాసిన ఇరవై ఒక్క వేల మందిలో ఐదు వందల అరవై మూడు పోస్టులు వస్తాయి సో మిగతా ఫిఫ్టీన్ ప్లస్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ వాళ్ళు ఏం చేయాలి సో ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉన్నాయి కదా ప్రిపేర్ అవ్వండి అంటే చాలా మంది అక్క మీరు రాయట్లేరు అని అడిగారు నేను అటెంప్ట్ చేశాను అంటే నేను అటెంప్ట్ చేయడానికి రాస్తున్నానండి ఈసారి అంటే నిజంగా చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క డే ప్రతి ఒక్కడే నా స్ట్రగుల్ వీడియోస్ అనమాట ఇవన్నీ సో నేను క్లియర్ అయిన తర్వాత వీడియో పెడదామని అనుకున్నాను కానీ కాదు ఒకవేళ క్లియర్ క్లియర్ కాలేకపోతే ఇంకా చాలా డిసప్పాయింట్ అవుతాను కానీ నా దృష్టిలో ఏంటంటే కంటిన్యూస్గా ఏడు రోజులు ఎగ్జామ్ రాయడమే సక్సెస్ నా దృష్టిలో నేనైతే సాటిస్ఫైడ్ అండి మళ్ళీ సాటిస్ఫై అన్న ఒక్క నువ్వు ఖచ్చితంగా నీకు ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి అనొద్దు ర్యాంక్ వస్తే హ్యాపీ అనండి నేనేంటంటే ర్యాంక్ వచ్చిన తర్వాత స్ట్రాటజీ కానీ ఎలా చదవాలి అసలు రియల్గా నేను ఏమేమి సోర్సులు వాడాను అని చెప్పేసి చెప్తాను అండ్ ఫస్ట్ ఒక థింగ్ చెప్పాలండి అంటే కమింగ్ నెక్స్ట్ గ్రూప్ వన్ రాసే వాళ్ళకి కానీ యూపీఎస్సీ రాసే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది మనకు గ్రూప్ వన్ అన్న రోజుకు ఒక ఎగ్జామ్ ఉంది మెయిన్స్ గ్యాప్ లేకుండా కానీ యూపీఎస్సీ అయితే మాత్రం డైలీ టూ అంటే పొద్దున ఒకటి మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటి ట్రయల్స్ వస్తుంది సో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి పొద్దున మధ్యాహ్నం రావాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో అట్లాంటప్పుడు నువ్వు ఏమి చదివినా అనేది ముఖ్యం కాదు ఎంత రివిజెంట్ చేసినావన్నది ముఖ్యం ఎందుకంటే మెయిన్స్ రాసి వచ్చిన తర్వాత చాలా ఎక్స్పీరియన్స్ అయ్యానండి నిజంగా ఈ ఎగ్జామ్ ఎంత ఒక మనిషిని ఎంత మారుస్తుందా అని చెప్పేసి అది అంటే నాకు అర్థమైపోతుంది అనమాట మొత్తం యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది అసలు నన్ను నేను చాలా మార్చుకున్నాను ఈ త్రీ ఇయర్స్లో ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా చేంజ్ అయ్యాను సిచ్యువేషన్స్కి ఎంత సెట్ అయిపోయిందంటే నేను ఒకరోజు నేను యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎప్పుడు రాసి వచ్చినా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే పొద్దున మధ్యాహ్నం పేపర్స్ రాసి రాగానే ఇంకా పడిపోయేదాన్ని కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని అంటే నా బాడీ అసలు తీసుకునేది కాదు ఇంత స్ట్రెయిన్ అట్లాంటిది పొద్దున ట్రా ట్రావెలింగ్ చేసి ఎగ్జామ్ రాసి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ చదువుకొని మళ్ళీ పొద్దున్నే లేసి కంటి అంటే నేను మధ్యాహ్నం తినేవాళ్ళం కదా అంటే ఆఫ్ కోర్స్ అందరు తినేవాళ్ళు కాదు జస్ట్ ఒక మూడు స్పూన్లు పెట్టుకొని పోయేదాన్ని నోట్లంతే తినేసి అసలు తింటే మళ్ళీ ఎక్కడ నిద్రస్తుందేమోనన్న ఒక భయం కంటిన్యూస్గా నిద్ర లేకుండా సెవెన్ డేస్ అంటే నాకు మెట్రో పడదండి అస్సలు పడదు ఎందుకంటే ఫుల్ ఏసీ ఉంటుంది కదా నాకు మెట్రోలో ఈవెన్ ఎస్కలేటర్ ఎక్కినా కూడా కళ్ళు తిరుగుతాయి సో అట్లాంటి నేను హెల్త్ కండిషన్ అసలు ఈ అసలు చాలా దారుణంగా అయిపోయింది త్రీ ఇయర్స్లో అట్లాంటి నేను సెవెన్ డేస్ ఎగ్జామ్ రాయడమే గొప్ప మా హస్బెండ్ అయితే చాలా షాక్ అయ్యారనమాట ఒక్కసారి మెట్రో ఎక్కానంటే ఇంకా నేను ఆ రోజంతా పడిపోతాను ఇట్లా కళ్ళు తిరిగినట్టు అవుతుంది ఎస్కిలేటర్ ఎక్కినా కూడా కళ్ళు తిరుగుతాయి నాకు అట్లాంటి నేను ఏడు రోజులు ఎగ్జామ్ రాయడమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కూడా పక్కకు పెట్టేసి నేను సెవెన్ డేస్ రాసాను చూడండి నాకు అదే ఎక్కువ మీరు కూడా అలానే అనుకోవాలి నా దృష్టిలో మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరు ఎంత గ్రేట్ అంటే మీ చాలా గ్రేట్ అండి మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరు ఎందుకంటే కంటిన్యూస్గా సెవెన్ డేస్ అంటే పిల్లలతోటి ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ నేనైతే నాకు ఈ సెవెన్ డేస్లో నా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా చూడండి అని చెప్పేసి దేవులను ఇదే కోరుకున్నాను ఈవెన్ జ్వరం వచ్చినా కూడా వెళ్ళి ఎగ్జామ్ రాయలేం కదండి వాళ్ళని వదిలేసి నాకు నా పిల్లల తర్వాతనే ఏదైనా అని చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే అసలు ఎగ్జామ్కి హాల్ టికెట్ వచ్చే ముందు వరకు నేను అసలు ఎగ్జామ్ రాయననే చెప్పేసి అన్నాను ఫ్రెండ్స్కి కూడా చెప్పాను నా ఈ జర్నీలో కంటిన్యూస్గా ఒక త్రీ మెంబర్స్ తోటి అయితే ప్రతిరోజు మాట్లాడడం జరిగేది ప్రతిరోజు ఈవెంట్ ఎక్స్టైన్ చేసేదాన్ని ఇప్పుడు ఆ కనెక్షన్ అంతా పోయింది ఫస్ట్ ఒక ఒక మిస్ అయిన ఫీలింగ్ అండ్ నిన్న ఈ టైంకి మనము ఎగ్జామ్ హాల్ అంటే మన సెంటర్ ఉండి చదువుకుంటున్నాము ఈ ఫీలింగ్ అంతా ఈ సెవెన్ డేస్ ఈ ఫీలింగ్ మాత్రం రియల్లీ నేను అందుకే చెప్తానండి ఈ ప్రిపరేషన్ని ఈ జర్నీని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అందుకనే అన్నాను నిజంగా ఐ థర్వ్లీ ఎంజాయ్డ్ దిస్ అంటే ఈ నేను ప్రిపరేషన్ ట్రిమ్స్కైనా కానీ మెయిన్స్కైనా కానీ మంచి ప్లాన్ ప్లాన్తోనే చదివాను ఎగ్జామ్స్ కూడా అలానే రాశాను డిఐ అయితే చాలా మంది అడిగారు అక్క అదొక్కటి చెప్పండి అని డిఐ అందరికి ఎలా ఉందో నాకు అలానే ఉందండి నేనేమి తోపేం కాదు అందరు ఎలా రాశారో నేను అలానే రాశాను అండ్ ఎస్ఏ ఎట్లా రాశారు ఎకానమీ ఎట్లా రాశారంటే ఇంకా నేను చెప్తున్నాను కదా ఇవన్నీ క్లియర్ కట్ గా చెప్తాను అండ్ గ్రూప్ త్రీ కూడా నేను సెంటర్ చెప్తానండి అంటే మా ఊర్లోనే పెట్టుకున్నాను కదా గ్రూప్ త్రీ నెక్స్ట్ నవంబర్ ఇది ఉంది కదా అంటే మనకు నవంబర్ ట్వంటీ కంటే ముందే ఎగ్జామ్ ఉంది కదా నేనైతే ఈ మనకు ఈ మెయిన్స్ రాసిన ఈ అనుభవంతో రాసేసి వస్తాను ఇంకా కొంచెం కరెంట్ అఫైర్స్ కొంచెం అప్ చేయాలి చూడాలి అండ్ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి నేను ఏం వీడియోస్ పెట్టినా చూడండి అంటే ఇన్ కేస్ మీకు కొంచెం ఫ్రీనెస్ ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటే చూడండి సో దిస్ ఈజ్ ఆల్ మై మెయిన్స్ జర్నీ అండి చెప్పాలంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా రిలీఫ్గా ఉందండి మెయిన్స్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ఈ రిలీఫ్ నేను చెప్పాలంటే నా బీటెక్ అయిపోయిన ట్వంటీ థర్టీ నుంచి వెళ్ళి అంటే అంటే ఇప్పటివరకు ఏ ఒక్క సంవత్సరం ఏ ఒక్క వన్ మంత్ కూడా నేను బుక్ లేకుండా చెప్పలే బుక్ లేకుండా లేనమాట ప్రతిరోజు ఏదో ఒక రకంగా చదువుతూనే ఉండేదాన్ని ఒక పదకొండు సంవత్సరాల నుంచి ఎట్లనైనా చదివేదాన్ని కానీ అసలు ఇంకా నిన్న మెయి అంటే నిన్న తెలంగాణ మూమెంట్ చదవడం అయిపోయిన తర్వాత ఇంకా నేను అనుకున్నాను కొంచెం నా బాడీకి నా బ్రెయిన్కి కొంచెం రెస్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నా లైఫ్లో ఈ డే అంటే ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడు ఈ టైంకి ఈ వీడియో తీసే టైంకి ఈ డే కోసం చాలా వెయిట్ చేశాను గత ట్వంటీ ట్వంటీ టూ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి పోయి ఎగ్జామ్ లాస్ట్ డే వచ్చే వరకు వచ్చిన అదే రోజు నాకు సక్సెస్ ఈవెన్ దో నేను మెయిన్స్ ప్రిలిమ్స్ పాస్ అయినా కాకపోయినా నాకు ఈ డే ఇక్కడికి వచ్చింది అంటే అదే నాకు సక్సెస్ అని అనుకున్నాను సో ఫైనల్లీ నిజంగా చెప్పాలంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఎగ్జామ్ రాసొచ్చానండి అంతే ఇంకా నాకు ఇది చాలా ఎక్కువ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారో షేర్ చేయండి ఓకేనా బాయ్ అండి టేక్ కేర్